హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో మీరు ఎన్నో కోరుకుని ఉంటారు. వాటిలో కొన్నైనా సంపాదించి ఉంటారు. కొందరు అన్నిటినీ నెరవేర్చుకుని ఉంటారు. అంటే మీ వద్ద ఉన్న డబ్బు, అధికారం, మీ వాళ్ల సహకారం, ఇవన్నీ మీ కోరికల్ని తీర్చి ఉంటాయని అనుకుందాం. వాటితో మీ జీవితం అయిపోయినట్ట? ఇక ఏమీ అక్కర్లేదా? మీకు సంతోషమేనా? ఇక వేరే ఏ కోరిక లేనట్టేనా? ఇల్లు, కారు, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, విహారయాత్రలు మీరనుకున్నట్టుగా అమిరిపోయాయని అనుకుందాం. ఇక ఖాళీయేనా? జీవితం గురించి ఇంకా ఏ ఆలోచనలు లేవా? అసలు ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదంటారా? ఇవన్నీ మా ప్రశ్నలు కాదు, తెలుసుకుందామని ఆసక్తి. జీవితానికి ఇదేనా ప్రయోజనం? వేరేదీ లేదా? ఉంటే ఏమిటి? లేకపోతే ఎందుకని లేదు? కుతూహలం. అవును, ఈ కుతూహలం మనిషిని నిలవనివ్వదు. తెలుసుకునేదాకా ఆతృత ఊరుకోదు. జీవితం అంటే జిజ్ఞాస, అంతులేని ఆసక్తి. కాదంటారా? ఏదో వేరేదో తెలుసుకోవాలని తపన. మీరు స్కూల్లో చేరగానే పని అయిపోయినట్ట, బాగా చదువుకొని కాలేజీలో చేరుతారు. అక్కడెందుకు చేరుతారు? మంచి ఉద్యోగం వస్తుంది కనుక. ఉద్యోగం దేనికి అంటే? డబ్బులు సంపాదించడానికి. డబ్బులు దేనికంటే? కోరుకున్నవన్నీ అమర్చుకోవడానికి. అంటే స్కూల్లో చేరిన మీ ప్రయాణం డబ్బులు సంపాదించడంతో ఆగుతుంది. జీవిత పరమార్థం డబ్బు సంపాదనేనా? పరమార్థం ఎందుకుండదని మీరంటారు కావచ్చు. ఇప్పుడు ఆ పైసలతో మనం చెప్పుకున్న ఇల్లు, కారు మొదలైనవన్నీ కొనుక్కుంటారు. అది మీ లైఫ్ స్టైల్. మీరు ఏర్పాటు చేసుకున్న ఆ జీవన శైలిని నిలబెట్టుకోవడానికి నిరంతరం డబ్బు సంపాదిస్తూనే ఉండాలి. అవసరాల కోసం డబ్బులు కావాలి, కోరికలు తీర్చుకోవడం కోసం డబ్బులు కావాలి. మొత్తానికి అందరికీ కావాల్సింది డబ్బే. సరే, నెలకి 100,000 రూపాయల సంపాదన ఉంది. ఇప్పుడు ఆ డబ్బు సంపాదించడానికి మీరు పెడుతున్న పెట్టుబడి మీ సమయం. ఉదయం నుంచి రాత్రి వరకు మీ సమయాన్ని వెచ్చించి డబ్బును పొందుతూ ఉన్నారు. ఇప్పుడు సంపాదించిన డబ్బుతో ఖరీదైన ఫోన్ కొంటారు, బైక్ కొంటారు, కార్ కొంటారు, ల్యాప్టాప్ కొంటారు, ఇలా అవసరమైనవి విలాసాన్ని చెవికొంటారు. మీ సమయాన్ని వెచ్చించి డబ్బు సంపాదిస్తున్నారు. ఆ సంపాదించిన డబ్బుతో వస్తువులు కొంటూ ఉన్నారు, డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఖర్చు చేసిన సొమ్ముతో మీ సమయాన్ని కొనుక్కుంటారు. దేనికంటే? ఆ సమయాన్ని కేటాయించి మరికొంత డబ్బు సంపాదిస్తారు. ఇదొక వలయం, బండి చక్రం మాదిరి తిరుగుతుంది. మరి మీకు తృప్తి అనేది కలగాలి కదా. అదెప్పటికీ దొరకపుచ్చుకోకుండా ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటే మీరు మనిషి అనే సంగతి మరిచి ఒక వస్తువు లేదా యంత్రంలాగా అయితే ఈ జీవితాన్ని అనుభవించి ఆస్వాదించేది మీరు కాకుండా పోతారేమో. ఎప్పుడైనా ఆలోచించారా? అదే, మీరు కొంచెం దారి మార్చి ఆలోచించండి. మీ వస్తువులు మీ అవసరాలు తీరిస్తే చాలు, కోరికలు అనంతాలు అని బుద్ధ భగవానుడు చెప్పింది గుర్తు చేసుకోండి. సరే, మీ వద్ద ఉన్న 100,000 రూపాయలతో ఒక మామూలు ఫోన్ కొని మిగతా డబ్బుతో ఒక చోట పెట్టుబడి పెట్టండి. ఇలా చేసేటువంటి ఎంతోమంది సొమ్ము ఆ చోటుకి పెట్టుబడిగా వచ్చి చేరుతుంది. మీరు దాని ఫలితాన్ని కూర్చొని పొందొచ్చు. మీకు నష్టం లేదు, ఆందోళన లేదు, మీ డబ్బు వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇక్కడ ఒకటి ఆలోచించండి, మీ సొమ్ముని ఏవేవో వస్తువులు కొని మీ సంపాదనని వేరే ఎవరికో ఇచ్చేస్తున్నారు. అంటే ఆ ఎవరో బోల్డ్ ఎంత సంపాదిస్తూ ఉన్నారు. అలా కాక మీ సంపాదనని వారి వద్ద పెట్టుబడిగా పెడితే మీ వాటా పెరుగుతూ ఉంటుంది. ఆ డబ్బు తీసుకుంటూ మీ అవసరాలు, కోరికలు తీర్చుకోవచ్చు. ఈ ఆలోచన సబబుగా ఉంది కదా. సరే, మళ్ళీ ఒక్కసారి వెనక్కి వచ్చి ఆలోచించండి. ఇంత సమయం, ఇంత కష్టం పెట్టి సంపాదించేది ఎవరి కొరకు అని ఆలోచించండి. మీరు ఈ పని మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు. మీ కష్టార్జితాన్ని మీ కోరికలు తీర్చుకోవడం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ వచ్చారు. మీ అవసరాల కోసమే ఖర్చు చేస్తూ ఉంటే ఇంత సంభాషణ చేయాల్సిన సందర్భం వచ్చేది కాదు. అపరిమితమైన కోరికల కోసం మరింత సంపాదించే శ్రమ చేస్తూ ఉన్నారు. రకరకాలైన ఆందోళనల్ని మీరు చుట్టుకుంటూ ఉన్నారు, ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నారు. మరి జీవితం యొక్క ప్రయోజనం ఏమై ఉంటుందని ఓ మారు ఆలోచించండి. జీవితం ఒక ప్రవాహం, దీన్ని మీరు అంగీకరిస్తారు. కావున ఆందోళన లేకుండా, దుఃఖం కలగకుండా జీవించగలగాలి. ఒకప్పట్ల నిండు నూరేళ్ల జీవితం కాదు మనది. కవి రాసినట్టు, గాయకుడు పాడినట్టు జీవితం ప్రతీక్షణం పాటలా సాగిపోవాలనే కోరుకోవాలి. ఇప్పుడు 70 నుంచి 80 ఏళ్ల వరకు మనిషి జీవితం ఉందని భావించండి. మొదట 20 ఏళ్ళు చదువు సంధ్యల్లో గడిచిపోయింది. ఇంకో 10 ఏళ్ల వరకు మీ శ్రమను వెచ్చించి మంచి డబ్బును సంపాదించండి. దాన్ని దాచుకోండి, సరైన విధంగా ఇన్వెస్ట్ చేయండి. అంటే మీ డబ్బు పెరగాలి, రెట్టింపు కావాలి. అది నేర్చుకోండి. ఉన్న డబ్బుల్ని పెరగనివ్వాలి, తరిగిపోనివ్వకూడదు. మీరు 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆ డబ్బుని మీ 40 ఏళ్ల భావి జీవితం కోసం ఉపయోగించుకోవాలి. అప్పుడు ఆందోళనలు, అధిక శ్రమలు ఉండకూడదు. ఏ అవసరం కోసం మీరు మీ సమయాన్ని ఖర్చు చేసి సంపాదించారో అది ఇప్పుడు మీ అవసరాల్ని తీర్చాలి. అందుకు సరిపడా మీరు సంపాదించేయాలి. అంతే తప్ప విందు, వినోదాలు, ఆటలు పాటలు అంటూ కూర్చుంటే మీ చివరి 40 ఏళ్ళు మిమ్మల్ని కాపాడేది ఎవరు? వినోదం వచ్చి మీ సేవ చేయదు, సరదా వచ్చి మీ బాగోగులు చూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీరు పేర్చిన మీ జీవిత విజయం ఉంది చూశారు,
అదే మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మీరు 40 ప్లస్ లో ఉన్నారు. మీకంటే చిన్న వాళ్ళని చూసి మీ మొదటి 40 లో మీరు చేసింది సరైందేనని అప్పుడు సరదా వినోదాల్లో గడిపేసి ఉంటే ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఈ విశ్రాంత స్థితిలో ఉండలేరని తెలుసుకుంటారు. లేకపోతే ఇక జీవితాంతం నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. సరదాలనే తాత్కాలిక సుఖం వెంట వెళ్ళలేదు కాబట్టి చివరి 40 ఏళ్ల కాలం ఆందోళన పడకుండా ఉండగలుగుతారు. విషయం ఇంకా ముగిసిపోలేదు. మీకు 1 కోటి రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని మరలా వచ్చి తీసుకుంటామని ఎవరైనా చెప్తే ఏం చేస్తారు? దానికి కాపలా కాస్తారు. చోరీ కాకుండా చూసుకోవడం కోసం మీ ప్రశాంతతని కోల్పోతారు. మరి డబ్బు మీకు సంతోషాన్ని ఇస్తున్నట్ట ఆందోళనని ఇస్తున్నట్ట చెప్పండి. డబ్బు ఆనందాన్ని కదా ఇవ్వాలి, ఇక్కడ విరుద్ధంగా జరుగుతోంది. మరి సరే, ఇది మీ డబ్బు కాదు కాబట్టి మీకు ఆందోళన అనుకుంటున్నారు. బాగా డబ్బున్న ధనవంతులు హాయిగా నిద్రపోతున్నారా ఈ లోకంలో? ఖచ్చితంగా చెప్పగలరేమో ప్రయత్నించండి. ఆ స్థాయిని నిలబెట్టుకోవడానికి ఎన్నో ఆందోళనల్ని మోసుకుంటూ తిరగాలి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లైఫ్? సంతోషంగా ఉండగలగటం, ఆనందంగా గడపగలగటం, ఇవి ఉంటే అదే జీవితం. డబ్బున్నా లేకున్నా, పని ఉన్నా లేకున్నా, పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా రాకున్నా, ఒక వస్తువు మీ వద్ద ఉన్నా లేకున్నా, మీ జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. ప్రతి సందర్భంలోనూ సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి. ఉచిత సలహాలకేం 1000 చెప్పొచ్చు. బ్రతకడం ఎంత కష్టమో, డబ్బులు సంపాదించడం ఎంత కష్టమో కష్టపడ్డవానికే తెలుస్తుంది. ఈ మాట నిజం. కష్టపడితేనే జీవితం. ఎప్పటికీ కష్టపడుతూనే ఉండటం జీవితమా చెప్పండి? మీ శక్తి సామర్థ్యాల్ని మీ బలాలుగా మార్చుకొని జీవితంలో అనుకున్న అవసరాల్ని తీర్చుకొని జీవితం మొత్తానికి సరిపడా ఉంటే చాలనుకోవడంలో తృప్తి, సంతోషం, ఆనందం ఉన్నాయా లేవా అన్నది మీరే చెప్పాలి. మీ వల్ల కానిది లేదా ఎంత చేసినా తృప్తినివ్వంది, మీ అవసరాలకు మించింది అయిన సంగతుల వెంట వెంపర్లాడటం మూలంగా మీరు సంపాదించేది ఏముంటుందో అన్నదానికంటే మీరు కోల్పోయే వయస్సు, సమయం, ఓపిక, ఆరోగ్యం ఎక్కువగా ఉంటాయి. మరి జీవితం రంగులమయం అని అనుకోవటం తప్పైపోవటం లేదు. బహుశా జీవితం వెలుగునీడల సయ్యాట, ఎవరి జీవితం వారిదే. మీ విజయం నెల నెలా 1 లక్ష రూపాయల సంపాదన కావచ్చు, మరొకరి విజయం ఆందోళనలు లేని బతుకు కావచ్చు. ఇంకొకరి జీవితం ఉన్నదానిలో ఖర్చు చేసుకుంటూ కొంత దాచి అవసరానికి వాడుకుంటే చాలని అనుకోవడంలో విజయాన్ని చూస్తూ ఉండొచ్చు. ప్రతి ఒక్కరి దృష్టికోణం వేరు. ఇదే సార్వత్రిక సత్యం అని చెప్పడం కుదరదు. ఆరోగ్యం బాగుండాలి, మంచిగా చదువుకోవాలి, అవసరాలన్నీ తీరేంత సంపాదించాలి, ఒకరి వద్ద చేయి చాచవలసిన అవసరం రాకూడదు. మీరు తిన్న మరో మనిషికి కడుపు నింపగలిగినంత ఉంటే చాలు. చదువు, ఉద్యోగం, సంపాదన, హోదా, ఇవన్నీ అవసరాల, కోరికల అంటే నిరుపేదకు ఆహారం, నీడ, బట్ట ఉంటే మహాభాగ్యంతో సమానం. ఇవన్నీ చాలినంత ఉన్నవానికి వాటిని నిలబెట్టుకోవడం జీవిత లక్ష్యం. ఐశ్వర్యవంతునికి మరింత హోదా, మరింత ఉన్నత స్థాయికి ఎదగటం ముఖ్యం. అంటే మరి సంతృప్తి, సంతోషం, ఆనందం అనేవి సాపేక్ష విషయాలు, అంటే రిలేటివ్ టర్మ్స్. శాశ్వత సత్యం ఏది, దీనికి సంతృప్తికర సమాధానం వెతకాలి. అందాక జీవితం యొక్క ప్రయోజనం జీవించడమే అని తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంటే 2 40ల జీవితంలో 1 40లో బాగా కష్టపడాలి. నష్టపోయినా తిరిగి పుంజుకోవాలి, పడిపోయినా లేవాలి, కొంగిపోతున్నా నిలబడగలగాలి. 99% కోల్పోయినా కూడా 1% విజయం సాధించే అవకాశాన్ని వదులుకోవద్దు. అంత సమయం లేదనుకోవడం భ్రమ, చాలినంత సమయం ఉంది. గమనించండి, కింద పడకుండా దెబ్బలు తగలకుండా సైకిల్ తొక్కడం రాదని చెప్తారు. అలాంటిది ఇది జీవితం. ఎందరితోనూ ముడిపడి ఉంది. ఎన్నో పనులు చక్కబెట్టాల్సి ఉంది. ఎన్నో మలుపుల్లో చాకచక్యంగా బండి నడపాల్సి ఉంది. గాయపడినా కింద పడిపోయినా మందు రాసుకుని తిరిగి ప్రయాణించాల్సి ఉంది. ముందు ముందు అంటే జీవిత చరమాంకంలో ప్రశాంతంగా ఉండటం కోసం ఇప్పుడు తగినంత శ్రమపడాలి, రాటుదేలాలి. ఇదే జీవితం కనుక మీ కష్టంలోనూ సంతోషకరమైన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ నడవండి. మిమ్మల్ని తక్కువ చేసే సంగతుల నుంచి గుణపాఠాలు నేర్చుకోండి, కానీ మరింత కుంగిపోకండి. ఈ స్థితి మీ ఒక్కరికే కాదు, మీకేమీ మినహాయింపు లేదు. భూమి మీద ప్రతి మనిషి పరిస్థితి ఇంతే. సంపాదన మరింత సంపాదించడానికి మాత్రమే కాదు, ఉన్నదాన్ని ఆస్వాదించడమూ తెలియాలి. మరింత సంపాదించాక ఆపై ఏం చెయ్యాలో మీకు తెలిస్తే చెప్పొచ్చు. ఇదొక తీరని దాహం, అంతులేని ఆత్రం. ఇప్పుడు మీ వద్దనున్నది రేపు మీకు పాతబడిపోతుంది. అమ్మేద్దామని అనుకున్నా సగం విలువే కడతారు. మరి అది మీ దృష్టిలో విలువైంది కదా మీరు కొన్నప్పుడు. ఇప్పుడు అది సగం విలువ చేయడం ఏమిటి అంటే, విలువ అనేది మీరు ఆపాదించుకున్నదే తప్ప దానికున్న సహజ విలువ కాదన్నమాట. మరేదో వస్తువు ఇప్పుడు ఆ వస్తువు స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఏది శాశ్వత విలువ కలిగింది? కాబట్టి ఒక స్థాయికి చేరాక మీ పరుగు ఆపాలి. సంతృప్తి, ఆనందం ఆస్వాదించడం నేర్చుకోవాలి. ప్రతి క్షణాన్ని అద్భుతంగా చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.